ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం హై వోల్టేజ్ నియోజకవర్గంగా మారింది. కొన్ని రోజులుగా బాల్నేని వర్సెస్ దామచర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విమర్శలు ప్రతివిమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో నియోజకవర్గం వేడెక్కింది. ఈ విషయమై ప్రముఖ న్యాయవాది టీడీపీ ఒంగోలు టౌన్ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ రాయపాటి రవీంద్రనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, నమస్తే సార్. ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది సార్? అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మధ్య, దామచర్ల జనార్దన్ గారి మధ్య ఎలా ఉంది సార్? ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు అంటే 4 × 5 ఇయర్స్ వేసుకుంటే 20 సంవత్సరాల పదవీ కాలాన్ని ఒంగోలు నియోజకవర్గ ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకిచ్చారు. ఈ 20 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజలు ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయారు, ఏ అద్భుతాలు చేయలేదు. మాజీ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విజయం సాధించారు. కేవలం 5 సంవత్సరాల పదవీ కాలం మాత్రమే ఈ నియోజకవర్గ ప్రజలిచ్చారు. కేవలం ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో సుమారు 2600 కోట్ల అభివృద్ధి పనులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేశారు. అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది, అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి చేసి చూపించినటువంటి నిజమైన నాయకుడు శ్రీ దామచర్ల జనార్దన్ గారు. క్రమశిక్షణ ఉన్నటువంటి నాయకుడు, క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకుడు, క్యారెక్టర్ ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన జననేత, ప్రజానేత శ్రీ దామచర్ల జనార్దన్ గారు. మనం గమనిస్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతు విత్తనం వేసిన దగ్గర నుండి ఆ రైతు పంట పొలం చేతికి వచ్చేంత వరకు, చేతికి వచ్చిన ఆ పంటని అమ్మిన తర్వాత వచ్చే లాభం రైతుకి చేరేంత వరకు ప్రతి ప్రయత్నంలోనూ వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆంధ్ర రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని బేస్ చేసుకొని అతను ఎలక్షన్లో గెలవటము, ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవటం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలోకి వచ్చింది. దేంట్లో? అభివృద్ధిలో కాదు, రైతుల ఆత్మహత్యలలో, అన్నదాతల ఆత్మహత్యలలో 3వ స్థానంలోకి వచ్చింది. అంటే గడిచినటువంటి 3 సంవత్సరాలు 2019, 2020, 2021లో దగ్గరగా 1673 మంది రైతులు చచ్చిపోయారు. 2019లో 628 మంది సుమారుగా చనిపోయారు. 2020లో 564 మంది రైతులు చనిపోయారు సుమారుగా. 2021లో 481 మంది రైతులు చనిపోయారు. ఈ నేను చెబుతున్నటువంటి ఈ డేటా, ఇది నేను వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది కాదు, పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి విషయం ఇది. ఇదేంటి కర్మ ఈ రాష్ట్రానికి అని ప్రశ్నిస్తే ఎదురుదాడి. అది కాసేపు పక్కన పెట్టండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ, పలు సభల్లో పలు సమావేశాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు, వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా చేర్చారు వాళ్ళు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మాట సంగతి పక్కన పెట్టి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించే విధానం లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. సుమారు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులైతేనేమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులైతేనేమి, వాళ్ళ ఉద్యోగాల్లోంచి తీసేశారు వాళ్ళని. ఇదంతా మనం పేపర్లో చదువుతున్నాం, అందరం వింటున్నాం, మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరో 250,000 మంది ఉద్యోగులకి భద్రత లేకుండా పోయింది. మరో 250,000 మంది మీద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద వేటు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అని అంటే ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, చదువుకునేటటువంటి ఇద్దరు పిల్లలు, పెళ్లి కానటువంటి చెల్లో అక్కో, సుమారు
ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తిత్వం కూడా కలిపితే ఒక వ్యక్తి ఉద్యోగంలో జరిగితే అతనితో పాటు కలిపితే సుమారు 6 నుంచి 8 మీద 8 మంది కుటుంబ సభ్యులు ఆధారపడేటటువంటి పరిస్థితి అంటే 50,000 ఉద్యోగ 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆల్రెడీ తీసేశారు మరో 250,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సుమారు 300,000 మంది ఉద్యోగుల మీద ఓటు వేయడానికి వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు 300,000 మంది ఇంటూ ఒక్కొక్క కుటుంబంలో ఉన్న 8 మంది చేసుకుంటే ప్రత్యక్షంగా అయితేనేమి పరోక్షంగా అయితేనేమి 24,00,000 మంది ప్రజలు దీని మీదట బాధపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 24,00,000 మంది ప్రజలు మీద ప్రజలు ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదేంటి కర్మ అని చెప్పి ఈ రాష్ట్రానికి ప్రశ్నిస్తే ఎదురుదాడి 2014 జూన్లో రాష్ట్ర విభజన జరిగింది 2014 జూన్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో 9వ షెడ్యూల్ ప్రకారం 91 సంస్థలు 10వ షెడ్యూల్ ప్రకారం వచ్చేసేసి 142 సంస్థలు ఇతరేతర 12 సంస్థలు మొత్తం కలిపి ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు విభజించడం అనేది ఇప్పటివరకు జరగల ఈ సంస్థల్లో ఏ ఒక్క సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు విభజన జరగల ఈ సంస్థల విభజన చేయకపోవడం వల్ల 142,601 కోట్ల లబ్ధి తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది ఇదేంటి కర్మ ఈ రాష్ట్రానికని ప్రశ్నిస్తే రాష్ట్ర అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ నాయకు టీడీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుల దగ్గర నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ దామచల్ల జనార్దన్ గారి మీద వరకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఈ వైసీపీలో కొంతమంది నాయకులైతే మా వెంట్రుకలు కూడా పీకలేరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుతున్నారు మీ వెంట్రుకలు పీకటానికి శ్రీ దామచల్ల జనార్దన్ గారు మంగళుడు కాదు బాధ్యత కలిగిన నాయకుడు ప్రజా నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఏ లెజెండరీ క్లాస్ అండ్ మాస్ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారు మాటలు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని 104 సార్లు సవరణలు చేశారు ఏ ఒక్క సవరణలోనూ 12 షెడ్యూల్స్ ఉన్నాయి ఏ ఒక్క షెడ్యూల్లోనూ 25 భాగాలుగా విభజించారు రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఒక్క భాగంలోనూ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 448 ఆర్టికల్స్ ఉన్నాయి ఏ ఒక్క ఆర్టికల్లోనూ ఈ వైసీపీ ప్రభుత్వం ఉపయోగించేటటువంటి దుర్భాష వీళ్ళు ఉపయోగించేటటువంటి నీచమైన భాష ఎక్కడ ఆమోదయోగ్యమైనటువంటిది కాదు ఆమోదముద్ర వేయలేదు వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి పూర్తిగా విరుద్ధం ఏ హక్కుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అసలు ప్రశ్నించేవాడినే లేకుండా చేస్తే ప్రశ్నించేవాడే లేకపోతే దెర్ ఇస్ నో వాల్యూ టు ద రియల్ డెమోక్రసీ ప్రశ్న ఉంటేనే మార్పు సాధ్యమవుతుంది మార్పు ఉంటేనే అభివృద్ధికి పునాది పడుతుంది అంటే అభివృద్ధికి పునాది ఎక్కడ పడుతుందంటే ప్రశ్నించేవాడు ఉంటేనే అభివృద్ధికి పునాది పడుతుంది ప్రశ్నించేవాడు లేకపోతే డెమోక్రసీకి వాల్యూ లేదు సో గతంలో ప్రతిపక్షంలో ఉందెవరు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందెవరు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందెవరు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉందెవరు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష స్థానమైనా అధికార స్థానమైనా శాశ్వతం కాదు ప్రతిపక్షం యొక్క బాధ్యత ఏంటి ప్రశ్నించడం ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించడం ప్రభుత్వ విధి విధానాల్లో ఉన్న లోపాలను ప్రశ్నించడం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఇలా ప్రశ్నిస్తేనే మార్పు వస్తుంది మార్పు వస్తేనే అభివృద్ధి వస్తుంది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యపడుతుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ టీడీపీకి ఒక బాధ్యత ఉంది
ప్రతిపక్షం లో ఒక పార్టీ ఉంది అంటే అంట్లు గడుకోవడానికో పులిహోర ప్యాకెట్లు సప్లై చేయడానికో పచారీ సామాన్లు లిస్ట్ రాసుకోవడానికో ప్రతిపక్షంలో ఉండరు. ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత కలిగిన పార్టీ టీడీపీ పార్టీ. టీడీపీకి బాధ్యత ఉంది కాబట్టే టీడీపీలో ఉన్న టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఈ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి దగ్గర వరకు దగ్గర నుండి ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తూనే ఉంటారు. న్యాయం జరిగేంత వరకు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరిగేంత వరకు సామాజిక న్యాయం జరిగేంత వరకు రాజకీయం మీ ప్రశ్నకు మా వంతుగా